మందిర మానవత్వం దైవత్వం ఈ మూడు మూర్తి భవించిన మనుషులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి కథేంటో మీరే చూడండి. మందిరము, మానవత్వము, దైవత్వం ఈ మూడు మూర్తి భవించిన అరుదైన మనుషులకు సేవ చేస్తున్న ఒక మంచి క్రైస్తవ పూజారిని ఈ రోజున VS9 పరిచయం చేస్తుంది. వివరాల్లోకి వెళితే కోనవరం మండలం ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో నెల్లిపాక అనే చిన్న గిరిజన గ్రామంలో ఒక చర్చి. అందులో చర్చి ఫాదర్, అతని భార్య, పిల్లలు నివాసం ఉంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతానికి బ్రతుకు తెరువు కోసం అటవీ ప్రాంతంలోకి వలస వచ్చినటువంటి ఛత్తీస్గఢ్కు చెందినటువంటి అనేక మంది నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేదలకు వైద్య సదుపాయాలు అందిస్తూ నిజమైనటువంటి సేవను చేస్తున్నటువంటి ఆ చర్చిని VS9 సందర్శించడం జరిగింది. అక్కడ చూస్తే ఒక మందిరాన్ని హాస్పిటల్గా, ఒక సేవకుడు ఒక డాక్టర్గా ఎలా వైద్యం చేస్తున్నారనేది చూస్తే చాలా అద్భుతమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి విషయాలు. ఏ ప్రయోజనము వారి దగ్గర నుంచి, ఏ లాభము ఆశించకుండా ఆ పేద ప్రజలకు నిజాయితీతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి, ప్రేమ కలిగినటువంటి సేవను అందిస్తున్న ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని, ఆ మందిరాన్ని తనివి తీరా చూసి ఎవరైనా సరే అభినందించకుండా ఉండలేరు. కానీ ఆధునిక ప్రపంచంలో ఆదివారం మాత్రమే ఆరాధనలు, ఆదివారం మాత్రమే దేవుని యొక్క ప్రార్థనలు జరుపుతున్నటువంటి ఈ మందిరాలలో గొప్ప గొప్ప భవంతులు, గొప్ప గొప్ప మీటింగులు చేస్తున్నటువంటి ఈ అనేక మంది క్రైస్తవ నాయకుల్ని చూసినప్పుడు ఈ మారుమూల ప్రాంతంలో ఎందుకని ఇలా మీరు ఎంచుకున్నారు, మీరు కూడా ఏదో ఒక సిటీకి రావచ్చు కదా అని ఆ పాస్టర్ గారిని అడిగితే ఆయన చెప్పింది వింటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటంటే, నా ప్రభువు ఇలా సేవ చేయమని చెప్పాడు, అందుకనే మేము ఈ రకమైనటువంటి సేవను ఎంచుకొని ఈ పని మేము మహద్భాగ్యంగా మేము ఎంచుకున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారు నిరుపేదలై ఉండి, పాస్టర్ గారి కుటుంబం కూడా పేద స్థితిలోనే ఉండి, అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఎవరూ కానటువంటి ఆ పేదవాళ్ళను క్యాన్సర్ టెస్టింగ్ కోసం, టెస్టింగ్ చేయించడం కోసం హైదరాబాదు ఆయనే తన బంధువులాగా, తన పిల్లల్లాగా భావించి ఆయనే వెంటబెట్టుకొని హైదరాబాదు వెళ్ళి టెస్ట్ చేయించి మరలా తిరిగి తీసుకుని వచ్చి మళ్ళీ వైద్యాన్ని కంటిన్యూషన్ చేపిస్తూ ఉంటే పాస్టర్ గారు, పాస్టర్ గారి పిల్లలు, పాస్టర్ గారి భార్య అందరూ కూడా వైద్యము, ప్రార్థన, సేవ. అబ్బాబ్బాబ్బా, అద్భుతమైనటువంటి ఈ పరిచర్యను, ఈ చేసేటువంటి సేవను నిజంగా VS9 ద్వారా ప్రజలకు తీసుకురావాలని, ప్రజల్లోనికి ఇటువంటి సేవకులు ఉన్నారని తెలియటప్పడం కోసం VS9 ఎంతో ప్రయాసతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ వారిని కలుసుకోవడం జరిగింది.